ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల్ని, ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. అదేవిధంగా ఎంతో మార్పు వస్తుందని చెప్పి చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇన్ని సంవత్సరాలు పోయినా కానీ ఏమాత్రం మార్పు రానటువంటి పరిస్థితి మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా అలాంటి మనస్తత్వం కలిగి ఉండటమే చాలా మంచిది. ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి, ఎటువంటి బాధలు లేనటువంటి కాలాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు. ఉన్నదా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ విధంగా ఆహ్లాదకరంగా ఉండటం చాలా మీకు సంతోషం కలిగిస్తుంది. అదే విషయంలో మనకింత ఉన్నా కానీ మనం ఎందుకని అంత సంతోషంగా ఉండలేకపోతున్నాం, అంత ఆహ్లాదంగా ఉండలేకపోతున్నాం, అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా మీ మనసులో నెలకొంటుంది. సేవా సంస్థలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి, గుళ్ళకు కానివ్వండి, వీటికైనా సరే మీకు అవకాశం ఉన్నటువంటి మేరకు వాళ్ళకి సహాయపడటం అనేది జరుగుతుంది. మంచి కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి అనేది మీ మనస్తత్వాన్ని తగిన విధంగా మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఒక్కటే మనం అందరికంటే ఎక్కువగా సాధించాం అనేటువంటి భావన కలుగుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నిటినీ కాసేపు మర్చిపోయి ఆహ్లాదంగా కాలం గడుపుతాం అనేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మధ్య మధ్యలో సన్నిహితుల్ని, స్నేహితుల్ని, చిన్ననాటి మిత్రుల్ని కలవటం అనేది చాలా అవసరం. ఇది మానసికంగా ఎంతో ఎనర్జీ ఇస్తుంది అనేటువంటి భావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి పాటల్ని, సంగీతాన్ని, అదేవిధంగా సాహిత్యాన్ని చక్కగా వింటారు, ఆ చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు, మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి ఏదైతే ఉందో అది బంధువుల్లోనూ, మిత్రుల్లోనూ, మీ ఊర్లోనూ అందరి దగ్గర కూడా శ్లాఘింపబడుతుంది. మంచి ఉన్నత స్థితికి వెళ్ళారని చెప్పని అందరూ కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా, భయభయంగా చూస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సుమంగళి పసుపుని వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సుమంగళి పసుపులో ప్రత్యేకత ఏమిటంటే ఈ తెల్ల ఈశ్వరు వేరు అందులో కలుస్తుంది. అందుకని సుమంగళి పసుపు వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి ఇష్టమైన దేవతకు కానీ, ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి. ప్రతిరోజు సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలన్నీ కూడా పోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.